చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అవినీతి కేసులు అవినీతి ఆరోపణల కేసులలో ఒక కీలకమైనటువంటి పరిణామం కిలారు రాజేష్. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసుల సందర్భంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది మనోజ్ పార్థసాని అట్లాగే పెండ్యాల శ్రీనివాస్. ఒకళ్ళు పిఎస్, ఇంకొకళ్ళు ఆయనతో సన్నిహితత్వం ఉన్నటువంటి షాపోంజీ పల్లంజీతో ఉన్నటువంటి వ్యక్తి. డబ్బులు కలెక్ట్ చేసి నేరుగా దాన్ని హవాలా రూపంలో బాబుగారికి అందించేవారన్నటువంటిది వీళ్ళిద్దరి మీద అభియోగం. దానికి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా క్లియర్. ఆ తర్వాత అందులో ఆ డబ్బుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేది కిలార్ రాజేష్ అన్నటువంటి పాయింట్ ప్రధానంగా చర్చకొచ్చింది. ఆ కిలార్ రాజేష్ని ఎంక్వైరీ చేస్తామని ఇలా ముగ్గురికి నోటీసులు ఇస్తే ఇద్దరు పారిపోయారు. కిలార్ రాజేష్ కూడా ఇంతకాలం కనిపించలేదు. 41A నోటీసులకి తాజాగా స్పందించి విచారణకు హాజరయ్యారు. నిన్న హాజరైన సందర్భంలో చెప్పారు 25 ప్రశ్నలు వేశారు సమాధానం చెప్పారు, రేపు రమ్మన్నారు, రేపు కూడా వస్తాను. కానీ ఇవాళ ఉదయం తను అటెండ్ కాలేదు, విచారణకి హాజరు కాలేదు. ఇది కీలకమైనటువంటి సందర్భం. నిన్ననే ఇవాళ సాక్షిలో రాసుకొచ్చారు ఆల్రెడీ ఎట్లాంటి క్వశ్చన్స్ వేశారు, ఏంటి, ఎక్కడ తడబడ్డారు అన్నటువంటిది. బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు తన పేరుతో కోట్ల రూపాయల అకౌంట్లో క్యాష్ పడి ఉన్నాయి. అవన్నిటిని అతనికి చూపించి అడగడం కావచ్చు. అట్లాగే తను ఫోన్ కాన్వర్సేషన్స్ ఇవన్నిటిని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లాంటి నేపథ్యంలోనే ఈ కాన్సెప్ట్ ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇప్పుడు కిలార్ రాజేష్కి సంబంధించి నెక్స్ట్ ఏం స్టెప్ ఉంటుందో చూడాలి.